तम्मारेड्डी भरद्वाज ट्रिपल आर सिनेमा पै दानि प्रमोशन्स पै आस्कार लेवल पनितनं पै प्रतिदानि पै कूडा ईन कौंटर चेसिनटुवंटि नेपथ्यंलो नागबाबु ఏ స్థాయిలో మాట్లాడాడో మనం చూసాం. ఇక దానికి కౌంటర్ ఇచ్చుకునే పనిలో పడ్డాడు తమ్మారెడ్డి భరద్వాజ్. ఈరోజు ఆయన ఒక యూట్యూబ్ ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో దీని గురించి క్లారిటీ ఇస్తూనే ఏదో అసంబద్ధమైన మళ్ళా కామెంట్లు చేయడం అయితే జరిగిందన్నమాట. నాగబాబు గురించి పేరు ఎత్తకుండానే కామెంట్ చేశాడు. సో ఆయనలో ఉన్నటువంటి ఉద్రేకం కావచ్చు, బాధ కావచ్చు, అంటే వీళ్ళనంటే మాత్రం వీళ్ళకి బాధలు, నొప్పులు, ఒప్పులు అన్నీ కూడా బయటకు వస్తాయి. కానీ పక్క నుండి మాత్రం వీళ్ళు ఎంతకాలం అయినా టార్గెట్ చేస్తూ ఉంటారు. పవన్ కళ్యాణ్ రాజకీయాల పరంగా ఉన్నాడు కాబట్టి తన పార్టీ గురించి, తన జీవితం గురించి, ప్రతిదాని గురించి ప్రతి ఒక్కరు ఉపన్యాసాలు ఇచ్చేటటువంటి ప్రయత్నాలు చేస్తారు. కానీ వీళ్ళ జీవితం గురించి, వీళ్ళు పబ్లిక్ లైఫ్లో ఉన్నప్పుడు వీళ్ళు మాట్లాడినటువంటి మాటల గురించి మాట్లాడితే మాత్రం మీరు, నేను అక్కడ ఇచ్చినటువంటి సెమినార్ 3 గంటల సెమినార్లో కేవలం 3 నిమిషాలు మాత్రమే చూసి నన్ను ఈ విధంగా టార్గెట్ చేస్తారా అంటూ కూడా దిద్దుబాట్లు చేసుకునేటటువంటి ప్రయత్నాలు అయితే చేస్తున్నాడు తమ్మారెడ్డి భరద్వాజ. ఈయన 3 గంటలు మాట్లాడని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా 3 గంటల స్పీచ్ వినడానికి టైం ఉండదు కదా. సో ఏదో ఒక 2 ముక్కలు 3 ముక్కలు బయటకు వచ్చినప్పుడు ఈయన మాట్లాడిన దాంట్లో తప్పు కనిపిస్తే ఇలా ఎందుకు మాట్లాడాడు? ఒకవేళ భాష అక్కడ తప్పుగా అనిపిస్తే కనుక మరి ఆ భాషను సరిదిద్దుకోవాలా? సో ఆ పిచ్చాదవలో దాదాపు 80 కోట్లు పెట్టి నేను 8 సినిమాలు తీస్తాను, ఆ ప్రమోషన్స్ ఇదంతా కంటే కూడా సో ఆ సినిమా గొప్పతనం అని చెప్పేసి వదిలేసుంటే పోయేది. మీరు చిన్న సినిమాలు తీసుకోండి, చిన్న సినిమాలు ఎవరు ఆదరిస్తున్నారు, ఎవడు ఆదరించాల్సినంత అవసరం ఎవడుకుంటుంది? ఎవడు పనిలో వాడు బిజీగా ఉన్నాడు, ఎవడు లైఫ్ ఆడిది, ఏ ఇండస్ట్రీలో ఉన్నా కానీ ఇవన్నీ తప్పనిసరిగా ఉండాల్సిందే. సో ఒకప్పుడు అందరూ కూడా చిన్న చిన్న సినిమాలతోనే పైకి వచ్చిన వాళ్ళు. ఈ రోజున కిరణ్ అబ్బవరం అనేటటువంటి ఒక వ్యక్తి ఈరోజు ఏ స్థాయికి వెళ్తున్నాడు, చిన్న చిన్న సినిమాల్లో నటించి కాదు, నిన్న కాకుండా మనం వచ్చినటువంటి సుడిగాలి సుధీర్ ఒక కమిడియన్గా స్టార్ట్ అయ్యి ఈరోజు ఏ స్థాయికి వెళ్తున్నాడు. అలాగే చాలామంది యాక్టర్లు, కొత్త కొత్త వాళ్ళు, ఇంద్రా సినిమాలో నటించినటువంటి సర్జా ఈ రోజున ఎలాంటి సినిమాలు చేస్తున్నాడు, హనుమాన్ లాంటి అంత భారీ స్థాయి సినిమా చేస్తున్నాడు. వీళ్ళందరూ కూడా చిన్న చిన్న యాక్టర్లు కాదా? కేవలం ఒక ఒక ఫ్యామిలీ ఉంది, మెగా ఫ్యామిలీ ఉంది, దాంట్లో 10 మంది హీరోలు ఉన్నారు, వీళ్ళందరినీ టార్గెట్ చేయాలా? సో ఈ విధంగా కొంతమంది నటించుకుంటున్నటువంటి వ్యవహార శైలిని గత కొన్నేళ్లుగా మనం చూస్తూనే ఉన్నాం. సో ఇదంతా పక్కన పెడితే తమ్మారెడ్డి భరద్వాజ్ RRR సినిమాకి సంబంధించి, దాని ప్రమోషన్స్కి సంబంధించి చాలా కుసంస్కారంగా మాట్లాడినటువంటి నేపథ్యంలో మన నాగబాబు అయితే గట్టి కౌంటర్ ఇచ్చారు. నీ అమ్మ మొగుడు 80 కోట్లు ఖర్చు పెట్టాడు RRR ఆస్కార్ కోసం అని చెప్పేసి ఆయన గట్టి కౌంటర్ ఇవ్వడమే కాకుండా నాగబాబు ఒక వీడియోని రిలీజ్ చేశాడు. ఆ వీడియోలో భాగంగా చాలా తీవ్రమైన స్థాయిలో మాట్లాడడం అయితే జరిగింది. సో సినిమా ఇండస్ట్రీకి సంబంధించి నువ్వు ఏ స్థాయిలో మాట్లాడగలుగుతావో నేను అంతకు మించి కూడా మాట్లాడగలుగుతా అంటూ కూడా కౌంటర్ ఇచ్చే ప్రయత్నం అయితే చేశాడు. తమ్మారెడ్డి భరద్వాజ్ కనుక మళ్ళీ కౌంటర్ ఇస్తే దానికి తగినటువంటి కౌంటర్, డబల్ కౌంటర్ డోస్ని నువ్వు 100 రెట్లు ఊహించుకున్న దానికంటే 100 రెట్లు నేను ఇస్తానని చెప్పేసి నాగబాబు మాట్లాడడం అయితే జరిగింది. ఈ విధంగా మొత్తానికి నాగబాబు మరోసారి అయితే తమ్మారెడ్డి భరద్వాజ్కి డైరెక్ట్ కౌంటర్ల మీద కౌంటర్లు ఇస్తున్నటువంటి పరిస్థితి. మరి ఈ కౌంటర్లు డిఫెండ్ చేసుకోవడం కోసం తప్పనిసరిగా తమ్మారెడ్డి భరద్వాజ్ కూడా ఒక వెబ్ మీడియాకి, ఒక యూట్యూబ్ ఛానల్కి అయితే ఇంటర్వ్యూ ఇవ్వడం అయితే జరిగిందన్నమాట. సో ఆ ఇంటర్వ్యూలో కూడా ఆయన మాట్లాడుతూ నా అమ్మమ్మ ఒకడే నాకు ఈ సంస్కారం నేర్పాడని చెప్పేసి చెప్పేటటువంటి ప్రయత్నం, అంటే అక్కడ ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది, ఎలా మాట్లాడాల్సి వచ్చింది, సందర్భం ఏంటనేది ఆయన వివరించకుండా మీకు కావాలనుకుంటే ఆ 3 గంటల సెమినార్ చూసుకుంటే తప్ప అని చెప్పేసి ప్రయత్నం చేశాడే తప్ప ఏదైతే నాగబాబు విమర్శించాడు వైసీపీ అధికార భాషలో, సో దానికి సంబంధించి మాత్రం బాధపడి నా అమ్మ మొగుడు నాకు సంస్కారం నేర్పించాడు, నా అమ్మ మొగుడు నేను ఈ స్థాయికి వచ్చేటట్టు చేశాడు, నా అమ్మ మొగుడు నన్ను ఈ విధంగా ఉండేటట్టు చేశాడంటూ కూడా తమ్మారెడ్డి భరద్వాజ్ మాట్లాడేటటువంటి పరిస్థితి. ఇక్కడితో కాకుండా సినిమా ఇండస్ట్రీలో కే రాఘవేంద్రరావుని ఉద్దేశించి కూడా మాట్లాడేది జరిగింది. ఆయన కూడా ఒక ట్వీట్ వేశాడు, తెలుగు జాతి తెలుగు సినిమా ఈ స్థాయికి వెళ్తుంటే ఇలాంటి కాకి లెక్కలు ఎందుకు అయినట్లుగా తమ్మారెడ్డి మన రాఘవేంద్రరావు ట్వీట్ వేసిన నేపథ్యంలో ఆయన కూడా కౌంటర్లు ఇస్తూ ఇక్కడ అవార్డుల కోసం ఎవడెవడ కాళ్ళ మీద పడ్డాడు నాకు అందరూ తెలుసు, మీ అందరి చరిత్రలంతా నాకు తెలుసు, నేను నోరు విప్పితే కనుక తెలుగు సినిమా పరిశ్రమ స్థాయి ఏ స్థాయిలో ఉంటుందో కూడా నాకు తెలుసు, సో అంతటిదాకా తీసుకురావద్దన్నట్లుగా కామెంట్లు చేసేటటువంటి ప్రయత్నం అయితే చేశాడు. సో నా పేరు ఉపయోగించుకొని వీళ్ళంతా పాపులారిటీ సంపాదించుకోవాలని చూస్తున్నారు, రాత్రి నుంచి నా పేరు ఉపయోగించుకొని బాగానే ట్రెండింగ్లో ఉన్నారని చెప్పేసి తమ్మారెడ్డి భరద్వాజ్ చెప్పినటువంటి పరిస్థితి. నాగబాబుకి కొత్తగా ఫేమ్ అవసరమా? నాగబాబుకి, మెగా బ్రదర్ నాగబాబు కొత్తగా ఫేమ్ అవసరమా? జబర్దస్త్ చూసిన ప్రతి ఒక్కడికి కూడా నాగబాబు అంటే ఎవరో తెలుసు, ఈటీవీ చూసిన ప్రతి ఒక్కడికి కూడా ప్రతి గురువారం వచ్చే ఛానల్లో తెలుసు ఒకప్పుడు. సో జబర్దస్త్లో అన్నేళ్ల పాటు ఆ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి కొత్తగా మళ్ళీ ప్రచారం కోరుకోవడం, ప్రమోషన్స్ కోరుకోవడం గురించి ఆయన మాట్లాడడం ఏదైతే ఉందో దీనికంటే హాస్యాస్పదం మరొకట్లేదని మెగా అభిమానులు మాట్లాడడం అయితే జరుగుతుంది. ఇదే కాకుండా ఈయన మాట్లాడినటువంటి మాట ఏంటంటే నాకు మరోసారి కొత్తగా ఫేమ్ తెచ్చి పెడుతున్నారని చెప్పేసి, 75 ఏళ్ళు వయసు వచ్చిందని ఇప్పుడు ఈయనే ఒప్పుకున్నాడు.
మళ్ళీ ఈయనకు కొత్తగా ఫేమ్ వచ్చిన మళ్ళీ ట్రిపుల్ ఆర్ సినిమాలు ఈయన నటిస్తాడా, లేదంటే వచ్చే ప్రాజెక్ట్కి ఈయన చేత యాక్టింగ్ చేపిస్తాడా, లేదా కొత్త డైరెక్టర్గా ఏమైనా చేస్తాడా అనేది అర్థం కాని పరిస్థితి. ఈయన కొత్తగా ఫేమ్ వచ్చి ఉద్ధరించేది ఏంటనేది మెగా అభిమానుల యొక్క మాట. మొత్తానికి ఈయన పేరు ఉపయోగించుకొని ఈయన తిట్టడం ద్వారా అటు కే రాఘవేంద్రరావు కానీ ఇటు నాగబాబు కానీ ఏదో పేరు పొందుతున్నారన్నట్లుగా మాట్లాడాడు. సో వీటన్నిటి రీత్యా అర్థమవుతున్నటువంటి విషయం ఏంటంటే నాగబాబు గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. సో ఇప్పటి నుంచి మాట్లాడితే మాత్రం దానికి డబల్ డోసు తమ్మారెడ్డి భరద్వాజ్కి ఉంటుందంటూ మాట్లాడినటువంటి నేపథ్యంలో తమ్మారెడ్డి భరద్వాజ్ మాత్రం మీరు ఎంత ఏడిస్తే నాకు అంత హ్యాపీ అన్నట్టుగా నవ్వుకునేటటువంటి ప్రయత్నం అయితే చేశాడు తప్ప అనుకున్నంత స్థాయిలో ఏదో ఆయనకు ఆయన నీ అమ్మ మొగుడు ఇచ్చాడు 80 కోట్లు అన్నందుకు గాను నా అమ్మ మొగుడు నాకు ఏదో సంస్కారం నేర్పించాడని చెప్పేసి కౌంటర్ ఇచ్చుకున్నాడు. కానీ ఈ 80 కోట్లకు సంబంధించి ఈ ప్రమోషన్స్కి సంబంధించి ఆయన పూర్తి స్థాయిలో వివరించే ప్రయత్నం చేయలేదు. కానీ ఆ 3 గంటల సెమినార్ అయితే చూసుకోమంటున్నాడు. సో ఇదన్నమాట పరిస్థితి. నాగబాబు చేసినటువంటి అటాక్కి తమ్మారెడ్డి భరద్వాజ్ అయితే అనుకున్నంత స్థాయిలో అయితే రియాక్షన్ అయితే లేదని చెప్పొచ్చు. ఏదో ఇవ్వాలి కాబట్టి బయటకు వచ్చి మాట్లాడు, నేను కూడా తగ్గలేదు మీకంటే అన్నట్లుగా చెప్పే ప్రయత్నం అయితే చేశాడు తప్ప అంతకుమించి అయితే ఏం కనిపించలేదు.